नमस्ते दिस इज प्रशांति वेलकम टू फेस टू फेस तेलंगाना उद्यमं वरकु अलुपेरगनि पोराटं आयनदि समाजंलोनि असमानतलनु सहिंचलेदु एन्नो सवाळ्लनु संघर्षणलनु एदुर्कोन्नाडु सामाजिक परंगा सागाल्सिन न्यायं गुरिंचि नित्यं तपिंचे आयन ई तरं युवतलो आलोचन रेकेत्तिस्तुन्नारु आयने तेलंगाणा उद्यमकारुडु हाईकोर्ट अड्वकेट नलमास कृष्ण गारु नमस्ते अंडि సో మరి ఈ రోజు మీ నేపథ్యం గురించి మీ కుటుంబం గురించి మాతో షేర్ చేసుకోగలరా నేపథ్యం అంటే మాది పూర్వ ఖమ్మం జిల్లా ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంది మండలం కొమరాలం సొంత ఊరు అక్కడి నుంచి మా కుటుంబం ఇప్పుడు ప్రస్తుతం సూర్యాపేట జిల్లా పాత నల్లగొండ జిల్లా మద్దిరాల మా సొంత ఊరు అక్కడ నుండి దాదాపుగా ఒక అంటే చాలా సంవత్సరాల క్రితం అంటే తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఇతరతర ఆర్థిక ఇబ్బందులు వాటితోటి కుటుంబం అక్కడికి మా తాతలు వలసపోయిండ్రు అక్కడికి బతకడం కోసం తర్వాత ఇక అక్కడ సెటిల్ అయిపోయినాం నేను అక్కడి నుంచి కొన్ని సంవత్సరాలు అయితే దాదాపు 16-17 సంవత్సరాల నుంచి నేను బయటకు వచ్చేసి ఉంటున్నా మాది మామూలు మధ్యరగతి రైతు కుటుంబం అక్కడ కళలకు కమ్యూనిజానికి కూడా ఒక ప్రసిద్ధి చెందినటువంటి పేరు కదండి మీ ఊరు కొమరారం అనేది నిజానికి కొమరారం అంటే అక్కడ జిల్లాలో కూడా బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఊరు కళలకు కమ్యూనిజానికి అంటే ఉద్యమాలు బాగుండేటి అంటే మా విలేజ్లో ఒకటే పార్టీ ఉండేది అంటే నా జ్ఞాపకంలో దాదాపు నేను పెద్దగా అయ్యేంత వరకు కూడా ఒకటే పార్టీ అప్పుడు సిపిఎంఎల్ ప్రజాపంధం అంతకు పూర్వం మార్క్సిస్ట్ లెనిస్ట్ పార్టీ చంద్రపుల రెడ్డి గారి నాయకత్వంలో ఉండేది అంతకుముందు కమ్యూనిస్టు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీస్ ఉండేవి అంటే చరిత్రలో అంటే కమ్యూనిజానికి కళలకు ఇప్పుడు మా ఊర్లో ఇప్పటికి కూడా చాలామంది కళాకారులు ఉంటారు చాలా మంచి మంచి అద్భుతమైన పాటలు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లమ్మ ఇది ఆడిపిల్లమ్మ అని పాట రాసినటువంటి ఏనుగుల వెంకన్న అని ఉంటాడు తను చనిపోయింది ఇప్పుడు నిజంగా చాలా నాకు దగ్గర మిత్రుడు మా అన్న లాంటి వాడు తను మా ఊరే ఆయన చాలా పాటలు రాసిండు పచ్చని నా పల్లెటూరు పాడి పంటలు గల పల్లెటూరు అని అద్భుతమైన పాటలు ఒకటే కాదు ఇంకొక పాట గుట్ట పక్కన శివం ఉన్నదంటే గుండెలలో గుగులాయ కొడుక అట్లాంటి ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు సామాజిక స్పృహ కలిగించేటువంటి గేయాలు తర్వాత ఉద్యమాలకు సంబంధించినటువంటి ప్రకృతికి సంబంధించినవి స్త్రీలకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన అట్లా అనేక పాటలు రాశారు ఆయన ఒక్కడే కాదు చాలామంది ఉన్నారు చనిపోయినారు కొంతమంది అనారోగ్యంతో వయసు మీద పడి వేరు వేరు కారణాలతో కొందరు చనిపోయినారు బట్ ఇప్పటికీ స్టిల్ కుమరారం అంటే సాంస్కృతిక కేంద్రం అంటే ప్రత్యామ్నాయ సంస్కృతికి కేంద్రంగానే ఉన్నదని చెప్పుకోవచ్చు అలాగే ఒక మారుమూల ప్రాంతం అయి ఉండి మీరు ఎల్ఎల్బి చేశారు పిహెచ్డి చేశారు అంత దూరం నుంచి వచ్చి అంత ఎల్ఎల్బిగా సెటిల్ అవడం అనేది చిన్న విషయం కాదు సో మీరు చదువుకోవడానికి అంటే ఆ ఏరియాలో చదవాలి అంటే బయటికి రావాలంటే చాలా పెద్ద ఆలోచన ఉండాలి అసలు మీకు చదవాలి అన్న ఒక ఆలోచన అంశం అనేది ఎలా వచ్చింది అంటే నాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే బాగా ఇష్టం చాలా చిన్నప్పుడు చిన్న వయసు నుంచే చదువు అంటే ఎంత ఇష్టం అంతకంటే ఎక్కువ బయట ఆడుకోవటము తిరగడం ఇట్లా ఇష్టం ఉండేది స్కూల్కు అంటే రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళినప్పటికి కూడా స్కూల్ అయిపోతే వెంటనే ఆ క్షణం లోపల బడదలు పెట్టి వెంటనే పొంగనే ఊరేమటి వాగు వంకలు ఉండేది మొత్తం అడవి మా గ్రామం అనేది చాలా డీప్ ఫారెస్ట్ ఇప్పుడు కొంత మైదానం అయిపోయింది అడవులు తగ్గిపోయినాయి సో అట్లా చెరువుల ఎమ్మటి ఆడుకోవటము తర్వాత కుంటల ఎమ్మటి వాగుల ఎమ్మటి పొలాల ఎమ్మటి తిరగడం అనేది చాలా కామన్ వాటి మధ్యలోనే మాకు టీచర్స్ అందులో ప్రకృతితో కలిపి పాఠాలు బోధిస్తూ ఉండేవాళ్ళు అప్పుడు 10th క్లాస్ వరకు ఉంది మా నేను చదువుకునేప్పటికీ అంతకుముందు 5th వరకే ఉండే మా ఊర్లో చాలామంది మాకంటే ముందు తరాల వాళ్ళు చేసిన కృషి మూలంగా 10th క్లాస్ వరకు వచ్చింది అట్లా టీచర్స్ మొత్తం కూడా ఇప్పటిలాగా అప్ అండ్ డౌన్ సిస్టమ్ ఉండకపోయేది అక్కడే ఉండేది టీచర్స్ కూడా కాబట్టి నేను గొడ్లెంబడి పోయినా లేకపోతే చేనుకాడికి పోయినా లేకపోతే ఆటలు ఆడుకున్నా లేకపోతే ఎవరన్నా కొట్టినా నేను దెబ్బలు పడ్డా నేను పాట పాడినా మాట్లాడినా ప్రతిదీ కూడా టీచర్స్ కమ్యూనికేట్ కావాలని చాలా ఈజీ కాబట్టి డైరెక్ట్ నా మీద టీచర్స్ పర్యవేక్షణ ఉండేది నా మీద అంటే నాలాగే విద్యార్థులు అందరి మీద పర్యవేక్షణ ఉండేది దాంతో ఏంటంటే నేను ఏం ఒకవేళ నేను స్కూల్కి రాలేదంటే మా నాన్న అడిగేవాళ్ళు ఎందుకు రాలేదు మీ స్కూల్కి అంటే చేనుకాడ నాటు ఉండి నేను తీసుకుపోయినా అంటే ఓకే ఎక్స్క్యూజ్ చేసేది లేకపోతే ఎడిపోయింది ఎవరైనా అడిగేటోళ్ళు అట్లా టీచర్స్ ఉండేది అప్పుడు టీచర్స్ అట్లా అడగడం కూడా కొద్దిగా బాధ అనిపించేది కోపం కూడా వస్తూ ఉండేది కానీ తర్వాత తర్వాత అవి ఎందుకనేది అర్థమైంది అయితే అట్లా చిన్నప్పటి నుంచి ఆ టీచర్స్ అడిగిన దాని మీద బాధ్యత కూడా ఉండేది కొన్నిసార్లు ఇబ్బంది కలిగినా కూడా అట్లా 4th క్లాస్ తర్వాత నన్ను
మరి ఆ రోజు మా నాన్నని ఏ అంశాలు ప్రభావితం చేసినావు నాకు తెలియదు, కానీ నన్ను అక్కడి నుంచి ఊరు నుంచి అక్కడ పక్కన కాన్వెంట్ స్కూల్లో పంపించారు. టౌన్ ఇల్లందు టౌన్, అది కూడా చిన్న టౌన్ అప్పటికి. దాన్ని బొగ్గుట అంటారు, అంటే ఫస్ట్ ఫస్ట్ సింగరేణి కాలనీ స్టార్ట్ అయింది అక్కడిని. బొగ్గు 1883 కాలం లోపల ఫస్ట్ బొగ్గు కనిపెట్టబడి ప్రాంతం సింగరేణి. ఓకే, అది ఇల్లందు మా ఊరు. అక్కడ ఇల్లందు హాస్టల్కి పంపించిన, అది పబ్లిక్ స్కూల్, అది అంటే రెసిడెన్షియల్ ఉండేది. అప్పుడు ఆ రోజుల్లో డబ్బులు కట్టి చదివిపించారు. మా ఊర్లోకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండేవాళ్ళు, కొంత షావుకారులు వాళ్ళ పిల్లలు. అట్లా మా నాన్న నన్ను చదివించడం కొరకు మా అక్కలు చదువు మానిపించాడు, మానిపించి నన్ను పంపించాడు. సహజంగా ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులు ఎట్లుంటారో అట్లే ఉన్నట్టుంది మా నాన్న. వచ్చి నన్ను పంపించాడు, పంపించి అట్లా కొంత కాన్వెంట్కి పోయిన తర్వాత నాకు ఇంకా కొంచెము సబ్జెక్టు పట్ల నాలెడ్జ్ పెరగడం, కొన్ని ఈ కాంపిటీషన్స్ ఉండేటి అప్పుడు ఆ రోజులలో క్విజ్ కాంపిటీషన్స్ జిల్లా లెవెల్లో జరుగుతూ ఉండేది. వాటికి మా టీచర్స్ నన్ను పంపిస్తుండేది. ఒకతను ఉయ్యాల ప్రసాద్ అని ఉండు, ఇప్పటికి నూతన కళ్ళ టీచరు, టీచర్ అక్కడ ఒకసారి కలిసి ఉండు 20 ఏళ్ళ తర్వాత ఆయన, మరి ఇప్పుడు ఎక్కడ ఉంటుండో తెలియదు. తను ఉయ్యాల ప్రసాద్ అనేటువంటి టీచరు నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు, చేసి క్విజ్ కాంపిటీషన్స్కి ప్రిపేర్ చేసి పంపడం మూలంగా అట్లా నేను జిల్లా లెవెల్లో ఒక్కసారి సెకండ్ ప్రైజ్ ఏమొచ్చింది. అప్పుడు వండర్ వరల్డ్ పుస్తకం ఇచ్చిండ్రు నాకు, అప్పుడు కలెక్టర్ గిరిధర్ ఉండే. సో అట్లా దాంతో ఏంటంటే నాలో కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరిగింది. ఓకే, అట్లా అది అంటే నా స్కూలింగ్కి సంబంధించింది. ఆ నుంచి ఇమీడియట్గా మా ఊరు వచ్చినాం. ఎండాకాలం సెలవులు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరు కలిసి ఆడుకుంటూ ఏంటంటే నాకు హాస్టల్ పట్ల బోరింగ్ అనిపించింది. మళ్ళీ పోయి హాస్టల్లో ఉండాలి, అదంతా ఇష్టం ఉండకపోయింది. మంచి మార్కులతో పాస్ అయినా నేను స్కూల్లో. ఏదన్నా పర్టికులర్ కాంటెక్స్ట్ ఉంటే ఏదన్నా సెకండ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్, ఒక్కోసారి 40 స్కూల్ కలిపి ఒకసారి ఏదో కాంపిటీషన్ పెడితే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అట్లా మంచిగా ఉండేది. సడన్గా ఊర్లోకి పోయిన తర్వాత ఆ ఊర్లో వాతావరణం, పిల్లలతో కలిసి ఆడుకోవడం, ఈ లోపల ఊర్లో బాలల సంఘం ఉండేది. సో బాలల సంఘంలో కలిసి తిరగడం మూలంగా ఇక వాతావరణం మారిపోయి 8th క్లాస్లో పీడిఎస్యూ ఆర్గనైజేషన్ వచ్చింది. అక్కడికి పీడిఎస్యూ రావడం, ఇంకా వాళ్ళతో తిరగడం అంటే వివిధ స్టూడెంట్ ఆర్గనైజేషన్తో క్రమక్రమంగా ఇక నా చదువు వెనకపట్టు పట్టింది. సో కానీ నాకు చదువుకోవాలనేటువంటి ఆవేదన లోన్ ఉండేటువంటి ఆ తృష్ణ మాత్రం పెరిగిపోతున్నది చదువు దూరం అవుతున్నా కొద్ది. ఆ క్రమంలో మా ఫ్రెండ్స్ అందరూ 10th క్లాస్ పూర్తి చేసినప్పటికీ కూడా నేను చేయలేకపోయినా. అంటే నేను 10th స్కూల్కే పోలే, పోకుండా కొద్ది రోజులు పోయిన తర్వాత వేరే అనేక రకాల కారణాల వల్ల నా స్కూల్కి అలో చేయని పరిస్థితి వచ్చేసింది. అంటే నా పర్సనల్ నేను చేసిన మిస్టేక్స్ కాదు, బట్ ద సోషల్ కండిషన్స్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల. సో మా కొంతమంది టీచర్స్ నన్ను బాగా ప్రోత్సహించారు, ఎట్లయినా నువ్వు పాస్ కావాలి చేయాలని. అంటే స్కూల్కు పోలేదు, పల్లెటూరు వాతావరణం పూర్వం, మారుమూల గిరిజన పల్లె, నాకు మా కుటుంబంలో ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు. నేను ఒక్కొక్క సబ్జెక్ట్ ఫీజు కట్టి అట్లా మొత్తానికి నా భార్య 10th క్లాస్ పాస్ అయిన తర్వాత నేను పాస్ అయినా, 99 ఫెయిల్ అయిన తర్వాత. సో అట్లా అది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఇంటర్మీడియట్ అడ్మిషన్ వేసిన. మళ్ళీ ఇంటర్మీడియట్లో సమస్య వచ్చింది, అంటే ఈ కాలేజ్ యజమాన్యంతో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయి. అది మానేసిన, మళ్ళీ ఓపెన్ డిగ్రీ అడ్మిషన్ వేసిన, మళ్ళీ అది కంటిన్యూ చేయలేదు, మళ్ళీ ఇంకొక యూనివర్సిటీలు వేసిన. అట్లా డిగ్రీ కంప్లీట్ చేసేసి పీజీ చేసిన, ఎల్ఎల్బి చేసిన, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో అంటే మన ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేసిన, పిహెచ్డీ చేసిన. సో అట్లా ఇది అంటే నాకు ప్రధానంగా చదువుకోవాలనేటువంటిది ఒకటి మొదటి నుంచి ఉండేది, దాని నుంచి చేసిన. అంటే ఇది డిఫరెంట్గా ఉంది అదంతా చూస్తుంటే. కానీ ఉద్యమాల వైపు మీరు చాలా ఎక్కువ వాటిలో పాల్గొనడం జరిగింది, చాలా చురుగ్గా పాల్గొన్నారు అన్ని విషయాల్లో కూడా ఉద్యమాల్లో. అసలు ఉద్యమం వైపు వెళ్ళాలని ఒక ఆలోచన ఎలా వచ్చింది అసలు మీకు? ఉద్యమం వైపు వెళ్ళాలని ప్రత్యేక ఆలోచనతో నేను ఎప్పుడూ ప్రత్యేకంగా లేనండి. అది ఆటోమేటిక్గా నాకున్న పరిస్థితుల వల్లనే. ఆ ఉద్యమం అంటే ఇప్పుడు నా నన్ను ఎవరు వచ్చి డైరెక్ట్గా వచ్చి నా మీద ఏదో నన్ను ఏదో దోపిడీ చేస్తుంటే నాకు వ్యతిరేకంగా నేను ప్రతిఘటించడం కాదు. కానీ మా ఊర్లో నేను పుట్టి పెరిగినటువంటి వాతావరణం అట్లున్నది ఆ రోజు. అంటే మా ఊళ్ళో ప్రతిరోజు మాకు ఆ రోజు ఉన్నటువంటిది మా ఊళ్ళో అది సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అంటారు ఇప్పుడు, అప్పుడు ప్రజాపంద పార్టీ అండి. ఎప్పుడు చూసినా వాతావరణం ఎర్రజెండాలు ఊర్లో. మాకు ఇంకో పార్టీ అంటే తెలియదు చాలా సంవత్సరాల దాకా, నేను ఇల్లు చూసేదాకా ఇన్ని పార్టీలు ఉంటాయనే విషయం కూడా తెలియదు. జెండా గద్దెలు చూస్తే ఇన్ని గద్దెలు ఎందుకునే, అంతకుముందు ఓన్లీ రెడ్ ఫ్లాగ్ సుత్తి కొడవాలి వస్తే, లేకపోతే ఊళ్ళకి వస్తే దళం, నక్సలైట్ దళం. దళం కూడా చాలా అరుదు వస్తూ ఉండేది ఎప్పుడోసారి. మా చేను కడిగి పోతే మా చేను బట్టే అడవి, అడవి కాడ దళం ఉండేది న్యూ డెమోక్రసీ వాళ్ళ దళం. వాళ్ళు వచ్చి మా చేను కాడికి వచ్చేది నిప్పు తీసుకుపోవడము, తర్వాత మా చేను దగ్గర నిప్పు ఉండేది, నిప్పు కోసం వచ్చాడు రావడమో, లేకపోతే మా నీళ్ళ కోసం వచ్చి పట్టకపోవడము, లేదంటే కూరగాయలు అడగడమో, లేదా సంథింగ్ ఏదో ఒక రకమైన. అది అసలు అది ఒక ప్రత్యేకమైన సమస్య, అది చట్టం పరిధిలో లేదు, అది
పొత్తు పోలీసులు పట్టుకుంటారు వీళ్ళని అంతవరకే తెలుసు కానీ ఇది వీళ్ళు ఎందుకు ఇట్లా తిరుగుతు ఏమి తెలియదు జీరో నాలెడ్జ్ కానీ బట్ వాళ్ళ పట్ల ఒక పాజిటివ్ అటెన్షన్ అనేది ప్రజలందరికీ ఉండేది మా కుటుంబానికి కూడా ఆ విధంగానే ఉండేది అటు ఆ జనరల్ ఫినామిన ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో అంటే నేను చెప్తున్నది తొంభైల గురించి అంటే నాకు దాదాపు 10-11 నెలల వయసు దాని తర్వాత పిల్లలందరూ కూడి ఒక సంఘంగా ఏర్పడాలి అని చెప్పి ఊర్లో వాళ్ళు ఎందుకు చెప్తుండో కూడా తెలియదు బట్ అది ఉత్సాహంగా అనిపించేది వాళ్ళ సంఘం జిందాబాద్ 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 అనుకుంటూ పోయేది మాకు అక్కడ గోడలు చూసినా కూడా అక్కడ ఇంకేముండదు అక్కడ ఇట్లా ఏ గోడ చూసినా కూడా నూతన ప్రజాస్వామ్య విప్లవం వరిదిల్లాలి పోరాడేవాడిది ఎర్ర జెండా మార్క్సిజం లెనిజం ఆలోచన విధానం వరిదిల్లాలి సూర్యుని గుర్తుకే మన ఓటు ఇట్లా సూర్యుని గుర్తు ఉండేది అప్పుడు ఆ రోజు గుమ్మ నరసయ్య గారు ఏదిన్నప్పుడు అట్లా ఆ నినాదాలు కనపడేటి గోడల మీద దున్నేవాడిదే భూమి దున్నేవాడిదే భూమి ఇట్లా రైతు కుల ఐక్యత వరిదిల్లాలి అట్లా జాజుతో గోడల మీద అక్కడక్కడ రాసి ఉండేటి అది అట్లా ఆ వాతావరణం ఇంకా ఊర్లో ఇంకొక వాతావరణం ఉండే ఛాన్సే లేదు అద్భుతమైన పాటలు పాడుతూ ఉండేది ఊర్లలో అట్లా పాటలు అంటే అసలు చిన్నప్పటి నుంచి ఆ చుట్టూ ఉన్న వాతావరణం ఇప్పుడు మనకు అద్భుతమైనటువంటి మన కవి గాయకుడు మన జయరాజ్ అన్న జయరాజ్ అన్న శక్తి వీళ్ళు మా ఊరు రెగ్యులర్గా వస్తూ ఉండేవాళ్ళు ఆ రోజులలో ఆయన అద్భుతమైన స్నేహమేరా మన జీవితానికి వెలుగునిచ్చే విధంగా పాట ఈ మధ్యలో మన స్నేహితుల దినోత్సవం రోజు కొన్ని దాదాపు లక్షల మందికి వైరల్ అవుతుంది ఆ పాట లక్షలు కాదు కోట్లలో చూస్తున్నారు కావచ్చు అద్భుత అద్భుతమైనటువంటి వాళ్ళు కూడా వచ్చి అట్లాగే పీపుల్తో ఇంటరాక్ట్ అవుతూ డయాసల మీద ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండేది అప్పుడు వేరే పాటలు పాడేది ఎక్కువ పాటలు అట్లా ఉండేది మా చిన్నప్పుడు ఆ పాటలు వింటున్నప్పుడు ఊర్లో ఎప్పుడో ఒకసారి మైకులు కూడా ఎవరికి ఉండేటి కావు మైక్ అని అంటే టేప్ రికార్డర్లు ఒక 10-5 ఉంటే గొప్ప రేడియోలో ఒక 10-5 ఉండేది టీవీలో ఒకటే టీవీ ఉండేది టీవీ అంటే మేము చూడకపోయేది అదే ఆ పాటలలో కూడా ఎప్పుడు గద్దర్ పాటలు వంగపండు ప్రసాదరావు పాటలు ఇట్లాంటి పాటలు వస్తూ ఉండేటి పాటలలో అంటే ప్రధానంగా అప్పుడు ఇంద్రవెల్లి కొండల్లో దండు కదిలింది నేస్తమ్మా రావా అనే పాట అట్లాంటి పాటలు అవన్నీ తెలియకుండానే గూఢాంజన పాటలు ఊరు మనది రవి వాడమనేది అది చాలా కామన్గా ఊర్లో జీతం చేసేవాళ్ళు గొడ్లు కాసేటోళ్ళు గొర్రెలు కాసేవాళ్ళు ఎవరు చూసినా ఆ పాట ఉట్టిన పాడదు ఆ పాట ఎవరు రాసిందో తెలియదు ఎవరు పాడినో తెలియదు ఎర్రజెండ ఏనియలో ఎర్రని తీజెండ అన్న పాట ఆ పాట ఎవరు రాసిందో తెలియదు అది అవి పెళ్లిలకు కూడా అదే పాటలు అండి ఊర్లో పెళ్లిలకు అదే చావుకు అదే పాటలు ఊర్లలో మామూలు ఏ ఫంక్షన్ చేసుకున్నా పెద్ద మైకి పెట్టేది అసలు ఈవెన్ దేవుని గుళ్ళో కూడా మీకు ఆ రోజు ఆ సీతారాముల కళ్యాణం చూతం వేరంగా ఒక పాట ఉంటుంది ఏది రామావులో రాములవారి గుడి ఉంది అది అవి దానికన్నా ముందు ఖాళీ ఉంటే క్యాసెట్ లేకపోతే ఈ క్యాసెట్ ఇష్టం అక్కడ అంటే అది అట్లనే ఉంటుంది అసలు బయట ప్రపంచం చూసే అంత కంపేర్ చేసుకున్నాక ఈ తేడాలు అర్థమైనాయి కానీ అప్పటిదాకా అసలు అది అట్లా ఎందుకు ఉన్నది ఏందనేది తెలియదు అట్లా అటువంటి వాతావరణం నుంచి పెరిగినాం కాబట్టి ఇక నేచురల్గానే అది నా జీవితం లోపల అట్లా భాగం అయింది అని